హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఆంధ్ర స్పెషల్ డిష్తో మేము ముందుకు వచ్చేసానండి. ఆంధ్ర ఫేమస్ డిష్ల్లో ఈ గోంగూర పచ్చడి అనేది టాప్ ప్లేస్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్ర వంటకాలు అని చెప్తే చాలు, గోంగూర పచ్చడినే ముందుగా అందరూ గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఆంధ్రాలో ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే, ఖచ్చితంగా మీల్స్లో గోంగూర పచ్చడి లేనిదే ఆ రోజు మీల్స్ కంప్లీట్ కానే కావు, అంత ఫేమస్. సో అంత ఫేమస్ గోంగూర పచ్చడిని మనం ఈజీగా టేస్టీగా ఎంత ట్రెడిషనల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా నేర్చుకుందాం. మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు చూడగానే గోంగూర పచ్చడి అంటే ఒక పెద్ద డిష్లా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈజీ ప్రాసెస్లో చూద్దాం ఎలా చేసుకోవాలో. దీనికోసం మనకు కావాలి కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే ఫ్రెష్ గోంగూర. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, మా పెరట్లోంచి కోసుకొచ్చామండి అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన గోంగూర, చూసారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద బ్యాండీ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, పచ్చడి కదా మనకి. సో అందులోనే మెంతులు, ధనియాలు, జీలకర్ర వీటిని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఎండుమిర్చి అనేది కాస్త ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా. సో ఎండుమిర్చి అనేది స్పైసీ పుల్లగా రెండు కలిస్తేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. సో ఎండుమిర్చి అనేది మనం స్పైసీనెస్ ఎక్కువగానే ఉండాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి, చూసారు కదా మంచి కలర్ వచ్చాయి. సో అదే బ్యాండీలో నెక్స్ట్ మన గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం, చూసారు కదా. గోంగూర ఎక్కువగా ఉంది, ప్యాన్ చిన్నగా ఉంది అని అనుకోకండి, ఇదంతా వేగితే అందులో సగం కాదు ఒక పావు అంతా కూడా కనిపించదు మనకి. మగ్గేటప్పటికి అది క్వాంటిటీ తగ్గిపోతుంది. సో కొంచెం కొంచెంగా గోంగూర మొత్తాన్ని వేసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫాస్ట్గా మగ్గుతుంది అనేసి. సో కాసేపు అలా కలుపుతూ ఉంటే మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుందన్నమాట. సో కాసేపు మనం గోంగూరను అలా ఫ్రై చేసుకుందాం, చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోతుందో. గోంగూరని చాలా డిషెస్లో వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. గోంగూర చికెను, గోంగూర మటను, బోటీ గోంగూర, గోంగూర నిల్వ పచ్చడి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇది రోటి పచ్చడి అండి. సో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన డిషెస్లో గోంగూర పచ్చడి కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా మగ్గితే ఎంత క్వాంటిటీ వచ్చిందో, మనం ఎంత ఎక్కువ గోంగూర వేసినా సరే దాని క్వాంటిటీ చాలా తక్కువగానే ఉంటుంది మగ్గిన తర్వాత. సో దగ్గర పడిందండి మన గోంగూర అనేది మంచిగా మగ్గింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనికి ఒక యునిక్ టేస్ట్, యునిక్ స్మెల్ ఉంటుందండి. గోంగూరలో కొంచెం ఉప్పుదనం ఉంటుంది అన్నమాట, కాబట్టి మనం సాల్ట్ అనేది చాలా తక్కువగానే వేసుకోవాలి. చూసారు కదా నూనె అనేది బయటకు వచ్చేస్తుంది, వాటర్ నూనె అనేది బయటకు వస్తుంది కదా. అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మగ్గిపోయిన తర్వాత గోంగూర క్వాంటిటీ చాలా తగ్గిపోయిందండి. సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్ పేస్ట్లో ఆడుకోకూడదండి. చెప్పాలంటే దీన్ని మిక్సీ జార్లో కంటే రోట్లో వేసి తెంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరుకుంటుందో చెప్పండి. సో నేను కూడా అందుకే మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పితే చాలు మనకి తక్కన గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. గోంగూర పచ్చడికి మెయిన్ మెయిన్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే తాలింపు. తాలింపుకే మన గోంగూర పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి. సో ముందు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద బ్యాండీ పెట్టుకున్నాను, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో మన పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అవి వేగిన తర్వాత అందులోనే ఒక ఎండుమిర్చి, అందులోనూ ఒక ఉల్లిపాయ, మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ లేనిదే గోంగూర పచ్చడి లేనే లేదని చెప్పొచ్చు. మనకి గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే అందులో ఉల్లిపాయ అనేది మనకి కచ్చాపెచ్చాగా ఉండాలండి, అంటే మరీ మగ్గిపోకూడదు, అలా మరీ రాగా ఉండకూడదు, కొంచెం మగ్గిందా లేదా అన్నట్టు ఉంటే సరిపోతుంది. అలా ఉంటేనే మనకి తినేటప్పుడు ఉల్లిపాయ టేస్ట్ కూడా మంచిగా తగులుతుంది. సో అందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను, చూసారు కదా ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ మగ్గించకూడదు మనం. సో అందులోనే మన గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం.
ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని మనం ఈ ఉల్లిపాయ మిక్సర్లో వేసుకొని అలా అలా కలిపేసుకోవాలి. ఒక 4 మినిట్స్ పాటు తాలింపుతో పాటు మన గోంగూర పచ్చడిని కూడా మగ్గించుకొని తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ వీక్లీ వన్స్ ఏంటి 2 డేస్కి ఒకసారైనా సరే పచ్చడి చేసుకొని తినాలి అని అనుకుంటారు డెఫినెట్గా. చాలా బాగుంటుంది. మన ఆంధ్ర ట్రెడిషనల్ వంటలు మాత్రం మనం మర్చిపోకూడదు కదా, ఆంధ్ర వాళ్ళం అయి ఉండి ఆంధ్ర వంటలు మర్చిపోతే ఎలా చెప్పండి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటి డిషెస్ చేసుకుంటూ మన సాంప్రదాయాల్ని మన వంటకాలని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మన తాలింపులో మన పచ్చడిని కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తాలింపు అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు గోంగూర అన్ని టేస్ట్ అంతా మనకి మిక్స్ అయిపోయి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక 4-5 మినిట్స్ వీటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కూడా వేసుకొని తింటే ఉంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీ కూడా దీనికి సరిసర్తి రాదండి, ఏ రోటి పచ్చడి కూడా దీని అంత టేస్ట్ ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. డిష్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి డిషెస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.